ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా క్రింద ఉన్న బటన్ పై సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ తాజా వార్తల సమాచారం పొందండి. కంటోన్మెంట్ బోర్డు 4వ వార్డు మాజీ సభ్యులు స్వర్గీయ పి వెంకట్రావు సంవత్సరిక కార్యక్రమం ఆదివారం జరిగింది. ఆయన కుమార్తె బోర్డు మాజీ సభ్యురాలు నల్లిని కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి సిహెచ్ మల్లారెడ్డి, తెరాస మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి, బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వర్ రెడ్డి, బోర్డు మాజీ సభ్యులు పాండు యాదవ్లు వెంకట్రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసి ప్రజాఖ్యాతి పొందారని చెప్పారు. వెంకట్రావు లేని లోటు తీరనిదన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు తెరాస నేతలు పాల్గొన్నారు. కంటోన్మెంట్ బోర్డు 3వ వార్డు సిక్ విలేజ్ బేరర్స్ లైన్లోని మసీద్ ఈ అసలాం కమిటీ ఆధ్వర్యంలో మసీద్ ఖాళీ స్థలంలో మొక్కలు నాటే కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు బీజేపీ నాయకుడు జంపన ప్రతాప్ ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. నాటిన మొక్కలు సంరక్షించడం బాధ్యతగా స్వీకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మసీద్ కమిటీ సెక్రటరీ ఎహసాన్ అహ్మద్, కాంగ్రెస్ నాయకులు జమీల్, అయ్యూబ్, ఇక్బాల్, రమేష్ అన్వార్, షేక్ దావుద్, నరసింహ, పవన్ తదితరులు పాల్గొన్నారు. బోర్డు 5వ వార్డు కార్ఖానా పిఎస్ పరిధిలో నివాసం ఉండే ఏఆర్ కానిస్టేబుల్ ఈరోజు ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డిఐ నేతాజీ ఇచ్చిన వివరాల మేరకు న్యూ వాసవినగర్లో నివాసం ఉండే ఏఆర్ కానిస్టేబుల్ దండగల రామాంజనేయులు చున్నీతో సీలింగ్ ఫ్యాన్కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గాంధీకి తరలించారు. ఆత్మహత్యకి కారణాలు తెలియవని అన్నారు. కంటోన్మెంట్ బోర్డు 2వ వార్డు శివనగర్ బస్తీ యూత్ కమిటీ నియామకం ఆదివారం జరిగింది. బస్తీ కమిటీ అధ్యక్షుడు సాయిలు, కమిటీ సభ్యులు రాములు, సుదర్శన్, అంజయ్యలు యూత్ కమిటీని ప్రకటించారు. అధ్యక్షుడుగా కుర్రి శివయాదవ్, ఉపాధ్యక్షుడుగా ఎం సతీష్, జనరల్ సెక్రటరీ అసది రాజు, మాదిక, ఇతర సభ్యులుగా ఆర్ రాజు, ఆర్ శ్రీకాంత్, కె రాజు, ప్రవీణ్, గణేష్, అనీష్, రాహుల్, సూరజ్, పవన్, సందీప్, నితీష్, బాబు, రాములను నియమించారు. మాతా సంఘం వారు ఎవరైతే కమిటీ మెంబర్స్ ఉన్నారో వారు మరియు అందరూ కలిసి ఈరోజు ఈ శివగారిని యూత్ ప్రెసిడెంట్గా మరియు సతీష్ గారిని వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. జాయింట్ సెక్రటరీగా జాన్సన్ వీరందరినీ ఎన్నుకోవడం జరిగింది. ఎస్సీఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు రాజు ఉస్తాద్ ఆధ్వర్యంలో అంబేద్కర్ భవనంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు హరికృష్ణ సారథ్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దళితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు, ఎస్సీ కార్పొరేషన్ రుణాలు, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు అంశాల మీద చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీఆర్పిఎస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, కంటోన్మెంట్ నాయకులు దర్గా రవికుమార్ ఎస్సీ ఎస్టీల సమస్యలను ప్రస్తావించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పచ్చ శ్రీను, విజయ్ కుమార్, జాంగా శ్రీను, వేణుగోపాల్, శిరీష, చంద్రప్రభ తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలం తిమ్మాయపల్లి గ్రామంలో ప్రభుత్వం సబ్సిడీపై గొర్రెల పంపిణీ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి చామకు రమల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై గొర్రెలను పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ సారథ్యంలో బంగారు తెలంగాణ దిశగా రాష్ట్రం అడుగులేస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు. నార్త్ జోన్ కార్ఖానా పిఎస్ పరిధిలో నేరాల నియంత్రణ. ప్రశాంత వాతావరణంలో ప్రజలు జీవించేలా రౌడీ షీటర్ల మీద ఉక్కుపాదం మోపుతున్నట్లు స్టేషన్ సీఐ రవీందర్ తెలిపారు. ఆదివారం పిఎస్ సెక్టార్ 1 పరిధిలోని పలువురు రౌడీ షీటర్లను స్టేషన్కి పిలిపించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అరాచకాలకు పాల్పడితే అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఐ అవినాష్ బాబు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శిగా చెప్పుకుంటూ 2వ వార్డులో హల్చల్ చేస్తున్న శాంసన్ రాజుకు ప్రధాన కార్యదర్శి పదవి ఎవరు ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం కంటోన్మెంట్ ప్రధాన కార్యదర్శి మహ్మద్ హైదర్ ప్రశ్నించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, గతంలో ఎంఐఎం నుండి పోటీ చేసి ఓడిపోయాడని, కాంగ్రెస్లో ఎప్పుడు చేరాడని అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ కమిటీ లేదని, అధ్యక్ష, ఉపాధ్యక్షులు లేనప్పుడు ప్రధాన కార్యదర్శి పదవి ఎక్కడిదని అన్నారు. తన రాజకీయ లాభం కోసం శాంసన్ రాజు కాంగ్రెస్ పార్టీ పేరుని వాడుకుంటున్నాడని అన్నారు. ఈ విషయంని పార్టీ పెద్దల దృష్టికి తీసుకుని వెళ్లి ఫిర్యాదు చేస్తానని అన్నారు. లాస్ట్ టైం ఆప్ ఎంఐఎం సే ఎలక్షన్ లడే, ఎంఐఎం పార్టీ భీ ఆప్కు సపోర్ట్ నహీ కరీ, ఫిర్ ఆప్ కాంగ్రెస్ మే ఆయే, కాంగ్రెస్ మే ఆనే కే బాద్ మే
कांग्रेस पार्टी से आप ये पूरे काम कर रहे हैं। कांग्रेस पार्टी एक यूनाइटेड पार्टी है, इसमें आप ये आपकी घर की पार्टी समझ ले रहे हैं, अकेले जाके वो पूरा इशू कर रहे हैं ऐसे बहुत सारे, ये एक इशू नहीं है डबल बेडरूम का और बहुत सारे कर रहे हैं। ये जनरल सेक्रेटरी बोल के डाल रहे हैं आप, जनरल सेक्रेटरी कौन दिया आपको? जनरल सेक्रेटरी आप डाल ले रहे, ये नेक्स्ट टाइम से आप जनरल सेक्रेटरी मत डालिए। आप जनरल सेक्रेटरी कुछ भी नहीं है, ये पूरे ऑल पार्टीज से मैं रिक्वेस्ट कर रहा हूँ, इन्होंने जनरल सेक्रेटरी कुछ भी नहीं है। प्रिंट मीडिया इलेक्ट्रॉनिक मीडिया से भी रिक्वेस्ट कर रहा हूँ, ये जनरल सेक्रेटरी इन्होंने कुछ भी नहीं है। सैमसन राजू, मैं ये सीनियर कांग्रेस कमेटी के लोगों को लेके जाके आने वाले दिनों में इन्होंने अगर जनरल सेक्रेटरी इन्होंने बताना छोड़ेंगे नहीं तो मैं ये पूरे पीसीसी प्रेसिडेंट हमारे रेवंत रेड्डी साहब कने जाके इनकी शिकायत करूँगा और स्ट्रिक्टली एक्शन लूँगा इनके ऊपर। और इन्हों क्या कर रहा, ये पूरा पॉलिटिकल इश्यू कर रहे इधर। हमारे को कंटोनमेंट बोर्ड और वो डबल बेडरूम के पास से पब्लिक से कंप्लेंट आया कि ये कांग्रेस पार्टी से सैमसन राजू एक आदमी आके इधर कामा रुका रहा। आप बहुत सारे कामा रुका दे रहे वहाँ पे, हमार को आपसे ये शिकायत है, आप वहाँ जाना बंद करिए नहीं तो हम आपके ऊपर स्ट्रिक्टली एक्शन लेंगे। కరోనా విపత్కర పరిస్థితుల్లో ఉపాధి కోల్పోయిన పేద కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవడానికి కృషి చేస్తున్నామని ఎన్ఎస్యుఐ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు అరవింద్ అన్నారు. ఆదివారం కంటోన్మెంట్ బోర్డు 8వ వార్డు బొల్లారం రెజిమెంటల్ బజార్లో స్వంత నిధులతో పేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ నరసింహ కన్నన్, పూర్ణ చందర్, రాజు, సంజీవ, నిఖిల్, లింగం, సత్తి, హరీష్, బబ్లు పాల్గొన్నారు. కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్న రాష్ట్ర ప్రజలు త్వరలో సీఎం కేసీఆర్ ని తన్ని పంపిస్తారని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బోయిన్పల్లిలో ఆయన బీజేపీ ఓబీసీ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. సోమవారం ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో మాసబ్ ట్యాంక్లోని బీసీ సంక్షేమ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెరాస మంత్రులు నిరుద్యోగుల విషయంలో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు మహేందర్ యాదవ్, కల్లి సాయిరాజ్ తదితరులు పాల్గొన్నారు. ధర్నాకు రేపు ఉదయం 11 గంటలకు అందరూ ఈ ధర్నాని జయప్రదంగా చేయాలని మన బీజేపీ కార్యకర్తలు పెద్దలు అందరూ దీన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాము. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా క్రింద ఉన్న బటన్పై సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ తాజా వార్తా సమాచారం పొందండి.